Hi, hello, welcome to T3 TV. Ivalti review Falaknama Das. Indulo nati natulu Vishwak Sen, Tarun Bhaskar, Harshita Gaur, Saloni Tadittarulu. Banner Vishwak Sen Cinemas, Terranova Pictures, One Maya Creations. Nirmata Vishwak Sen, Sangeetam Vivek Sagar, Darshakatvam Vishwak Sen. Mundu mata ee nagaraniki emaindi cinemato natuduga Tollywood lo entry ichina Vishwak Sen darshakuduga kuda mari అంగమాలి డైరీస్ అనే మలయాళ చిత్రానికి రీమేక్ గా ఫలక్నామా దాస్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ఫ్రైడే రిలీజ్ అయింది. ఇది విశ్వక్ సేన్ తన బయోపిక్ అని పబ్లిసిటీ చేసుకున్నాడు. తను నటుడు, దర్శకుడు, నిర్మాత కాబట్టి ఎంతో ఎమోషనల్ గా తీసి ఉంటాడని ప్రేక్షకులు అందరూ అనమ్మారు. ఇది మలయాళీ సినిమా రీమేక్ అయినా విశ్వక్ సేన్ ఈ సినిమాను పూర్తిగా హైదరాబాదీ యాస్లో తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతవరకు మెప్పించిందో ఈ మన ఆడియో సమీక్షలో తెలుసుకుందాం. కథ ఫలక్నామా ఏరియాలో పుట్టిపెరిగిన దాస్ అంటే విశ్వక్ సేన్ అదే ఏరియాలోని శంకరన్న అనే గ్యాంగ్స్టర్ని చూసి ఇన్స్పైర్ అవుతాడు. చిన్నప్పుడే దాస్ ఒక పిల్ల గ్యాంగ్ని సెట్ చేసుకుంటాడు. దాస్ ఎదుగుతున్న నేపథ్యంలో టీనాతో, ఆ తర్వాత సఖితో ప్రేమలో పడతాడు. సడన్గా శంకరన్నని చంపేస్తారు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాలతో దాస్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో దాస్ ఆ కేసు నుండి ఎలా బయటపడతాడు, తన గ్యాంగ్ ఎలా సెటిల్ అవుతారు, తను చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా వెండితెరపై చూడాల్సిందే. ఇందులో ప్లస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్, హైదరాబాద్లోని ఫలక్నామా బ్యాక్గ్రౌండ్, దాస్ క్యారెక్టర్ రఫ్ పర్ఫార్మెన్స్, డైలాగ్స్. ఇంకా మైనస్ పాయింట్స్ చూస్తే వీక్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ స్లో, కమర్షియల్ ఎలిమెంట్స్ జీరో, టూ మచ్ వైలెన్స్ అండ్ టూ మచ్ డ్రింకింగ్ అండ్ సిగరెట్ స్మోకింగ్, లేడీస్ డ్రింకింగ్, క్లైమాక్స్ సాగతీత. ఇక స్టోరీ అనాలిసిస్ చూస్తే ఇలాంటి కథలు యూత్రి తప్పుడు మార్గం వైపు వెళ్ళడానికి ఎంకరేజ్ చేస్తుంటాయి. కథ మొత్తానికి మైనస్ పాయింట్ వచ్చి ఒక ప్లేట్ మటన్ బోటీ. దానివల్లే మిగతా కథ అంతా మలుపులు తిరుగుతుంది. హీరో ముగ్గురు అమ్మాయిని లవ్ చేస్తాడు. అంతమందిని పెట్టడంలో దర్శకుడు ఉద్దేశం ఏంటో అర్థం కాదు. ఎక్కడా ఒక ఎమోషనల్ సీన్ కానీ ఫ్యామిలీ బాండింగ్ అస్సలు కానీ బలంగా లేవు. లాంజ కొడక అనే హీరో చాలాసార్లు అంటాడు ఈ సినిమాలో. అది సెన్సార్ని దాటుకుని ఎలా వచ్చిందో తెలియదు. ఈ సినిమాలో తాగుడు, స్మోకింగ్, కొట్టుకోవడాలు, బాంబులు, కల్చర్, చేజ్లు, లంజా కొడుకు అనే హీరో అనడం వలన యూత్ చెడిపోయే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అసలు ఈ సినిమాలో ఏముందనో, ఏం చెప్పాలని తీశాడో తెలియదు. సినిమా ప్రజెంటేషన్ బాగాలేదు. అసలు ఈ సినిమా రీమేక్కి పనికి రాదు. దర్శకుడు లేడీస్తో కూడా తాగేస్తాడు. తాను తాగి చెల్లెల్ని వాసనకు వస్తుందని అడుగుతాడు. అలా మందులోనే పూజలో పాల్గొంటాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ చూస్తే విశ్వక్ సేన్ నటన, యాస, భాష హైలైట్. అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించాడు. హీరోయిన్స్ హర్షిత గౌర్, సలోని గ్లామర్ ఓకే, ఉత్తేజ్ నటన ఓకే, మిగతా నటీనటులు బాగానే చేశారని చెప్పాలి. టెక్నీషియన్స్లో డైరెక్షన్స్ ఓకే, స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే, కెమెరా గుడ్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఓకే, ఆర్ట్ డైరెక్షన్ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఫైనల్గా తెలంగాణ డిక్షన్లో వస్తున్న సినిమాలలో ఇది ఒకటి, అంతే, నథింగ్ స్పెషల్. చివరగా ఫలక్నామా దాస్ తన దావత్తో మెప్పించలేకపోయాడు. మా రేటింగ్ 2 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ T3 TV. మరో రివ్యూతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.